హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. సీతారామరాజు రామచరణ్ గారు కొమరంబి ఎన్టీఆర్ గారి పోస్టల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూసి ఆదరించినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ చెయ్యి చెయ్యి కలిపే సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నానుగా. ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసినవి మీకు అందరికీ తెలుసు, నా ఇమాజినేషన్, ఫ్యాంటసీ అండ్ అసెంప్షన్స్ మరియు ఇలా జరగవచ్చునేమో అనే కాన్సెప్ట్ నుండి వచ్చినవే ఎక్స్ప్లెనేషన్ వీడియోస్. సో సీన్ లోకి వెళ్తే, ఒక్కసారి ఈ పోస్టర్ ని బాగా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, రెండు చేతులు పోరాటంలో పాల్గొని శ్రమించి రక్తాలు శ్రమించి అలసిపోయి చివరికి ఒకటై కలిస్తే ఎలా ఉంటుందో అదే ఈ ఫోటో కాన్సెప్ట్ యొక్క అర్థం. మీరు అక్కడ బ్యాక్గ్రౌండ్ లో అబ్జర్వ్ చేస్తే బ్రిటిషర్స్ ఉన్నట్టు మరియు వాళ్ళ జెండా ఎగురుతున్నట్టు ఆ రంగులు కనిపిస్తాయి. అంటే ఈ ఫైట్ ఎక్కడ వస్తుందో మీకు క్లియర్ గా అర్థమై ఉండొచ్చు. అదే మన స్వతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు గారైన రామ్ చరణ్ గారు మరియు కొమరం భీమ్ గారైన తారక రామారావు గారు తెల్లదొరలను ఒకేసారి భీకరంగా ఎదురించే సీన్స్ అయి ఉంటాయి. ఇది ఇంటర్వెల్ బ్యాంగోర్ క్లైమాక్స్ సీన్ అని ఖచ్చితంగా చెప్పలేము, కానీ ఒకటి క్లియర్ గా చెప్పవచ్చు, అదేంటి అంటే అది ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి బ్రిటిషర్స్ మీద ఢిల్లీ ఆ పరిసర ప్రాంతాల్లో యుద్ధం చేస్తారు. అంటే వారి ఆలోచనలు, భావాలు, సమయ పాలన అన్ని ఒకేలాగా ఉంటాయి, ఒకేలాగా ఆలోచిస్తారు. అంటే వీళ్ళిద్దరికి గొడవ అయితే వీళ్ళ మధ్య ఎక్కడో కొన్ని సందేహాలు తేనో విభేదిస్తూ ఉండొచ్చు. సో అలాంటి సన్నివేశాలు ప్రీ క్లైమాక్స్ వరకు పెడితే వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా కలిసి నిండుగా సినిమా మొత్తం మీద కేవలం ఒక క్లైమాక్స్ సీన్ మాత్రమే చేస్తారా? సో అదే సీన్ ఇంటర్వెల్ బ్యాంగ్ లో పెడితే ఫస్ట్ హాఫ్ లో వీళ్ళు ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకుని ఇప్పుడు సెకండ్ హాఫ్ అంతా వాళ్ళు కలిసి ఒకటే బ్రిటిషర్స్ మీద యుద్ధం ఎలా చేస్తారో అనే ఆసక్తి ప్రేక్షకులకు ఉంటుంది. అండ్ నేను రాజమౌళి విజేంద్ర ప్రసాద్ గారు అయితే కాను, నేను ఒక సాధారణ మూవీ లవర్ ని. సో నాకు వచ్చిన ఆలోచన మీతో షేర్ చేస్తున్నా. అండ్ మనకు ముందు నుండి మూవీ కాన్సెప్ట్ తెలుసు. మన స్వతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు గారు మరియు కొమరం భీమ్ గారు రియల్ లైఫ్ లో గొరిల్లా వార్ఫేర్ యుద్ధం వేరే వేరే చోట ఒకరికి సంబంధం లేకుండా స్టార్ట్ చేసి తెల్లదొరలను కంటి మీద కొనుకు లేకుండా చేశారు. ఆ యుద్ధం కంటే ముందు వారు ఒకేసారి కొన్ని సంవత్సరాలు కనపడకుండా పోయి సడన్ గా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చి ఈ గొరిల్లా వార్ఫేర్ యుద్ధం బ్రిటిషర్స్ మీద, నైజాం నవాబుల మీద వేరే వేరే చోట స్టార్ట్ చేశారు. సో అదే పాయింట్ మన రాజమౌళి గారు తీసుకొని వాళ్ళు కలిస్తే ఎలా ఉంటుంది అండ్ ఈ గొరిల్లా వార్ఫేర్ యుద్ధం బ్రిటిషర్స్ మీద స్టార్ట్ చేసే ముందు వీళ్ళు కలిసి తెల్లదొరల మీద పోరాటం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ కాన్సెప్ట్. అండ్ మీరు ఆర్ఆర్ఆర్ లోగోలో చూస్తే ఇండియా 1920 అని క్లియర్ గా రాసి ఉంటుంది. అండ్ అల్లూరి సీతారామరాజు గారు రియల్ లైఫ్ లో 1922 లో అఫీషియల్ గా గొరిల్లా వార్ఫేర్ యుద్ధం స్టార్ట్ చేశారు. అండ్ అప్పటికే నైజాం ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్న మన కొమరం భీమ్ గారు ఆయనకి ఇన్స్పైర్ అయ్యి 1928 లో గొరిల్లా వార్ఫేర్ యుద్ధం స్టార్ట్ చేశారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1920 అనేది హిస్టరీలో ఎక్కడ రికార్డ్ అవ్వలేదు. సో అదే సంవత్సరాన్ని మన రాజమౌళి గారు తీసుకుని ఈ సినిమా ట్రిబులర్ చేశారు. అండ్ ఈ టైటిల్ ట్రిబులర్ లోగో మీద రాశారు. అంటే 1920 లో వీరు కలిస్తే ఏం జరిగిద్దో, ఎలా పోరాటాలు చేస్తారో అండ్ వీళ్ళిద్దరి భావాలు ఒక తాటిపైకి ఎలా తెస్తారో అనేది విజువల్ గా ఈ మూవీలోనే చూడాలి. అండ్ ఈ పోస్టర్ లో నేను కామన్ గా ఒక చిన్న అబ్జర్వేషన్ చేశాను, అదే మన రామ్ చరణ్ గారి కుడి చేతి మణికట్టుకి ఉన్న లాకెట్. అది హార్ట్ సింబల్ ని సగం చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ లాకెట్ ని ఎక్కడో చూసినట్టుందిగా అని అనిపించి ఇప్పటి వరకు ఉన్న పోస్టర్స్ అన్ని చూస్తే రామరాజు గారి ఈ రెండు పోస్టర్స్ లో కనిపిస్తుంది. అండ్ ఫైనల్ గా సీత గారి పోస్టర్ లో వారి మెడలో దర్శనమిస్తుంది. సో అది సీత గారి ప్రేమ గుర్తుగా మన అల్లూరి సీతారామరాజు గారు చేతికి కట్టుకొని ఉంటారని క్లియర్ గా తెలుస్తుంది. సో ఇందాక చెప్పినట్టుగా అది ఈ ఆనంద సమయంలో ఉంటుంది, ఈ హోరాహోరీ ఫైట్ సీన్ లో కూడా ఈ లాకెట్ ఉంటుంది. బట్ ఈ పోస్టర్ లో మాత్రం ఉండదు, ఎందుకంటే చివరిగా ఆయన సీత గారి మీద ఉన్న అంత ప్రేమ మరియు తన వాళ్ళని వదిలేసి సన్యాసిగా ఋషిగా మారి తన జీవితం ప్రజలకు అంకితమిస్తూ పోరాటం చేయడానికి సిద్ధమై ఈ వేషధారణ ధరిస్తారు. సో ఈ చెయ్యి చెయ్యి కలిపే సీన్ కంటే ముందు ఏం జరగచ్చు అంటే భీకరమైన యుద్ధం జరగచ్చు. అదేంటి అంటే రెండు భీకరమైన అడవి సింహాలు చూస్తూనే వెన్నులో వణుకు పుట్టించే రెండు ప్రచండ ఆకృతి కలిగిన దిగ్గజాలు, కొన్ని వేల మంది దేవుడిగా భావించి కొలిచే ప్రత్యక్ష దేవుళ్ళు మన స్వతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు గారు మరియు కొమరం భీమ్ గారు ఒకే మంచి పనికే దారులు వేరై ఒకరిని ఒకరు విభేదిస్తూ ఒకరిపై ఒకరు యుద్ధం చేస్తుంటే అది చూసే అక్కడున్న వారు కన్నీటి పర్వమై విలపిస్తుంటే ఇంతకంటే హృదయానికి బాధ కలిగించే సన్నివేశాలు ఎక్కడైనా ఉంటాయా అనిపించేలాగా ఆ సీన్స్ ఉంటాయంట. ఈ మాట స్వయంగా కథకులు మన వి విజేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో వివరిస్తూ, ఒక తల్లి తన ఇద్దరు బిడ్డలు కొట్టుకుంటుంటే ఇద్దరు ఒకే మంచి పనిగా యుద్ధం చేస్తుంటే వారిలో ఒకరు గెలవాలి మరొకరు ఓడిపోవాలి అని ఏ తల్లైనా కోరుకుంటుందా అని అన్నారు. అంటే మన అల్లూరి సీతారామరాజు గారు కొమరం భీమ్ గారు మధ్య ఫైట్ సీన్స్ చాలా ఘోరంగా మరియు సినిమాలోనే అత్యంత బాధాకరంగా ఉంటాయని ఆయన చెప్పారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను ఎక్కువగా సినిమా ప్రీవ్యూస్ చూడను, చూస్తే నాకు నిద్ర వస్తుంది, ఎందుకంటే అవి రాసింది నేనే కదా, కానీ ట్రిబులర్ మూవీ చూశాను, ఆ ఫైట్ సీన్స్ వచ్చినప్పుడు నా గుండె భారంగా అనిపించింది, నాకు తెలుసు అవి కల్పితం అని, అవి సినిమాలోని సీన్స్ అని, వాటిని నేనే రాశానని, కానీ అవి చూస్తే నాకు కన్నీళ్లు ఆగలేదు అని అన్నారు. ఇక మన రాజమౌళి గారి గురించి మాట్లాడితే, హీరోని ఎంతగా ఎలివేట్ చేయాలో అంతకంటే ఎక్కువగానే ఎలివేట్ చేసి చూపిస్తారు, దాంట్లో కొద్ది కూడా అతి ఉండదు. మరి అదే హీరోతో ఎమోషనల్ గా కూడా చేయించగలరు, మరి ఒక్క హీరో ఉంటేనే ఆయన అంత అద్భుతం
అద్భుతంగా చూపిస్తారు. మరి ఇద్దరు మహానాయకులు ఉంటే బ్రిటిష్ తెల్లదొరలను వెన్నులో వణుకు పుట్టించి ఉచ్చ పోయించి కంటి మీద కునుకు లేకుండా దాడి చేసి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి పాత్ర ధరించి మన రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారిని ఇంకే విధంగా చూపించి ఉంటారో, అందులో ఆ స్వతంత్ర సమర యోధులు కలవడమే ఒక కల్పితం అనుకుంటే మరి వారిద్దరి మధ్య భీకరమైన పోరాట సన్నివేశం ఉంటే అది ఎలా ఉంటుందో ఊహించండి. నాకైతే ఆ మాటలు వింటేనే ఒళ్ళు గగ్గురు పుచ్చింది, వెంట్రుకలు నిక్కపొచ్చుకున్నాయి. ఇక సినిమాలో ఆ సన్నివేశాలు చూస్తామని తెలిస్తే అది వర్ణనాతీతం. ఇక రియల్ లైఫ్ లోకి వస్తే ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు కలిసి నటిస్తారని వాళ్ళిద్దరే అనుకుని ఉండరు. మరి కలిసి చేస్తున్నారు అనగానే ఫ్యాన్స్ కి మూవీ లవర్స్ కి అయితే సంబరాలే సంబరాలు. ఆ ఇద్దరు హీరోల సన్నివేశాలు తక్కువ ఎక్కువలు కాకుండా జాగ్రత్తగా తీయాలని చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటారు. ఒక చిన్న సన్నివేశాన్ని చాలా పెద్దగా ఫ్యాన్స్ చూస్తారు. మరి ఆ ఇద్దరు టాప్ హీరోస్ మధ్య ఫైట్ సీన్స్ అనగానే ఫ్యాన్స్ రియాక్షన్స్ ఎలా ఉంటుంది? సో దాని గురించి బాగా ఆలోచించి మన జక్కన్న గారు ఆ సీన్స్ రాయించి మరీ జాగ్రత్తగా తీసి ఉంటారు. ఎంత జాగ్రత్త అంటే, మన ఇద్దరు హీరోలు ఒఫీషియల్ గా ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు అని అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ మూవీలో ఫస్ట్ ఏ హీరోని ముందు చూపిస్తారు అండ్ టైటిల్స్ లో ఎవరి పేరు ముందు రాస్తారు అని అడిగితే, అప్పుడు మన రాజమౌళి గారు ఇలాంటి ప్రాబ్లం హాలీవుడ్ లో కూడా చాలా ఇబ్బంది పెట్టింది, సో అందుకే వాళ్ళు మూవీ స్టోరీని బట్టి హీరో రివీల్ అండ్ టైటిల్స్ రివీల్ చేస్తారు. సో అలాగే మన సినిమా స్టోరీ బట్టి అది రివీల్ అవుతుంది అండ్ టైటిల్స్ విషయానికి వస్తే అది ఏ హీరో ముందు కనిపిస్తాడో ఆ హీరో టైటిల్ పడుద్ది అని అన్నారు. సో టైటిల్స్ అండ్ హీరో రివీల్స్ కే అంత జాగ్రత్త తీసుకుంటే మరి ఆ ఇద్దరు హీరోల మధ్య ఫైట్ సీన్స్ ని ఎంతగా కేర్ తీసుకొని ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా తీసి ఉంటారు? అంటే ఈ సీన్స్ ఇలాగే ఉంటాయి, మీ ఇద్దరి మధ్య ఫైట్ సీన్స్ ఉంటాయి అని రాజమౌళి గారు వారికి చెప్పే వాళ్ళను ఒప్పించే తీసి ఉంటారుగా. సో మన హీరోలు వాళ్ళకున్న ఇమేజ్ ని కాకుండా స్టోరీని రాజమౌళి గారిని నమ్మే ఈ ఫైట్ సీన్స్ చేసి ఉంటారుగా అండ్ రాజమౌళి గారు వాళ్ళ ఇమేజ్ ని సాధ్యమైనంత వరకు పెంచుతారు కానీ తగ్గించరు కదా. సో క్లియర్ గా ఒక్క విషయం, ఎన్నో గొప్ప కథలు ఇండస్ట్రీకి ఇచ్చిన వి విజేంద్ర ప్రసాద్ గారు సినిమాని సినిమాలా కాకుండా అక్కడ ఉన్నది రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు అని మర్చిపోయి ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా వాళ్ళని అన్నదమ్ములు అని భావించి వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే అది చూసి ఆయనే విలిపించారు అంటే ఇక ఆ సన్నివేశం ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ.